నమస్కారం అండి అండి స్వామీజీ ఉన్నారా ఇంకా రాలేదు మీ పేరు రమ్య అండి పిలుస్తున్నారు మీరెళ్ళండి లోపలికి నమస్కారం గురువుగారు నమస్కారం కూర్చోండి నీ పేరేంటమ్మా రమ్య రమ్య నీకు ఏళ్ళనాటి నడుస్తుందమ్మా నడుస్తుందమ్మాటి అంటే ఏంటి గురువు గారు ఏలనాటి మానవులకు బాంబు పడ్డంత భయం ఇక జ్యోతిశాస్త్రం మీద నమ్మకం వాళ్ళకి మరీ భయం గురువుగారు శనిదేవుని గురించి కాస్త వివరంగా చెప్తారా శనిదేవుని గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే శనిదేవుడు అనుగ్రహిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు కాని ఆగ్రహిస్తే అష్టకష్టాలు పెడతాడు అసలు శనిదేవుని గురించి చెప్పాలంటే అదో పెద్ద గ్రంథం టూకిగా చెప్తాను విను శనిదేవుడు కాశ్యపగోత్రమందు విభవనామ సంవత్సరం మాఘమాసంలో కృష్ణచతుర్దశి తిథిలో రేవతీ నక్షత్రంలో జన్మించాడు నక్షత్రంలో జన్మించాడని కొందరంటారు కాని నాకు మాత్రం రేవతీ నక్షత్రమే సరైందనిపిస్తుంది అయినా ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అందుకని అప్పుడప్పుడు కొంచెం కొంచెం చెప్పుకుందాం గురువుగారు శనిదేవుని ప్రభావాలు పోవాలంటే వినాయకుని పూజించాలంటారు నారదుడు ఉన్నచోట ఉండడుగదా శనిదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మొదలుకుని సమస్త దేవతలు దానవులు మానవులు ఇలా అందర్నీ పట్టి పీడించగలను అన్న గర్వంతో ఉండగా ఆ గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో ఒకరోజు నారాయణ నారాయణ నారదుల మహర్షులవారికి నమస్కారములు ఎంతోమంది పరాక్రమవంతుల్ని మహామహిమాన్వితులైన వాళ్ళందర్నీ పట్టినావు కాని కొంతమందిని వదిలేసిన అసంతృప్తి నీలో సత్యం కనపడుచున్నదికావు గురుదేవా ఉదాహరణకు మహామహిమాన్వితుడు మహాపరాక్రమశాలి అయిన ఆ గణనాధుని పట్టినావా పట్టగలవా పట్టి చూపించగలవా ముక్కోటి దేవతలను పట్టి పీడించిన వాణ్ణి హ అంతెందుకు ఆ గణేశుడు తండ్రి ఆ పరమేశ్వరు పట్టి చెట్టు త్వరలో పెట్టా ఈ గణనాథుడంత ఓహో అటులను పడతాను పట్టి చూపిస్తాను త్వరలో ఆ దృశ్యాన్ని మీకు చూపిస్తాను అయితే పట్టుము పట్టుము మరి నేను నిష్క్రమిస్తాను నారాయణ